నమస్తే బోస్ కుమ్మరి టీడీపీని మళ్లీ మేధావులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల జనసేన పార్టీని పక్కన పెట్టేటువంటి విధంగా మరి లోపల ఏం జరుగుతుందనేటువంటి విషయం మనకు తెలియదు, కానీ ఎవరికి ఏమీ తెలియదు. కానీ బయటికి కనపడుతున్నంత వరకు మాత్రం జనసేన పార్టీకి సంబంధం లేకుండా మేనిఫెస్టోని ప్రకటించారనేటువంటి విషయం తెలుస్తుంది. దాంట్లో సిలిండర్ల విషయాన్ని ఒకటి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది జనసేనకు సంబంధించి వాళ్ళని సాటిస్ఫై చేయడానికే అన్నటువంటి విధంగా అర్థమవుతుంది. కానీ జనసేన పార్టీ సంప్రదించలేనటువంటి విషయం తెలియదు. కాబట్టి బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధం లేదు అనేటువంటి విధానంగా జరుగుతుంది. నా నాయకులు కూడా అదే విధంగా చెప్తున్నారు. జనసేన నాయకులు కూడా చెప్తుంది ఏంటంటే అది వాళ్ళ మేనిఫెస్టో, మాకు సంబంధించి మాది సపరేట్గా ఉంటుంది. ఈ రెండింటికి కుదిరి మాది కూడా కంప్లీట్ ఖచ్చితంగా చేస్తానంటేనే పొత్తులు ఉంటాయి. ఈ కోణంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి చర్చలు జరగాలి. కాబట్టి టీడీపీకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జనసేన పార్టీ హట్ అవుతున్నటువంటి విధానం, అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కూడా జరుగుతుంది, అక్రమంగా జనసేనకులు అరెస్ట్లు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టీడీపీ స్పందించట్లేదు. కనీసం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తున్న గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారా లేకపోతే ఏంటనేది తెలియదు. కానీ ఫ్లెక్సీల విషయానికి వస్తే మాత్రం టీడీపీ జనసేన కొన్ని కొన్ని చోట్ల కలిసి ఫ్లెక్సీలు చించేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కానీ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా అరెస్ట్ కాలేదు. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టీడీపీకి సంబంధించి ఎవరైనా అరెస్ట్ అయ్యారా లేదనేటువంటి అది బయటికి రాలేదు. కానీ జనసేనకులు విపరీతంగా అరెస్ట్ అయ్యారనేది మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని బట్టి మేధావులు చెప్తుంది ఏంటంటే టీడీపీ ఖచ్చితంగా చారిత్రాత్మక తప్పు అవుతుంది. ఇది జనసేన పార్టీని అశ్రద్ధ చేస్తే ఖచ్చితంగా ఆయన పొత్తు ఉపసంహరించుకుంటాడు, పొత్తుకు రాడు, తగ్గాడు కదా అని చెప్పేసి నాలుగు అడుగులు వెనక్కేశాడు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం టీడీపీ కోలుకోలేని దెబ్బ తగులుతుంది, గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి టయాన్ని కూడా నాశనం చేసుకోవద్దు అనేటువంటి విధంగా అయితే మాత్రం మేధావులు ఇంకోసారి టీడీపీ పార్టీ హితవు పలుకుతున్నారు. మరి ఏం చేసుకుంటారో చూద్దాం.